పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి అక్షయపాత్ర పథకం ద్వారా హ్యాపీనెస్ కిట్లను ప్రభుత్వ పాఠశాలకు అందించగా ఉపాధ్యాయులు వాటిని దొంగిలించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 550 మంది విద్యార్థులు ఉండగా వారికి సరిపడా హ్యాపీనెస్ కిట్స్ గత నెల 24వ తేదీన అందించారు. అయితే విద్యార్థులకు పంపిణీ చేయగా సుమారు 100 కిట్స్ మిగిలాయని, దీనిని అదే సంస్థకు అందించాల్సి ఉండగా ప్రధానోపాధ్యాయురాలు అర్చన ఆదేశాల మేరకు బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వాటిని తీసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేయగా, కారులో వచ్చిన వారు కారులో, బైక్పై వచ్చిన వారు బైక్పై వాటిని తీసుకెళ్తుండగా యువకులు అడ్డుకున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా అనాథాశ్రమానికి అని ఒకసారి, పేదవారికి పంచడానికి అని మరొకసారి సమాధానమిచ్చారు. యువకులు తిరిగి పాఠశాలకు వచ్చేంత వరకు ఊరుకునేది లేదంటూ భీష్మించుకొని కూర్చోవడంతో తిరిగి పాఠశాలలో వాటిని పెట్టారు. ఈ విషయంపై హెచ్ఎం అర్చనను విచారణ కోరగా ఉపాధ్యాయులను, సిబ్బందిని తీసుకువెళ్ళి వాటిని పేద విద్యార్థులకు కానీ పేద కుటుంబాలకు వాటిని పంపిణీ చేయాలన్నది వాస్తవమేనని నేనే తెలిపానని సమాధానమిచ్చారు. చెప్పాను సరే మేడం అని సర్పంచ్ గారు చెప్పారు. అయితే మా టీచర్ సరౌండింగ్స్ లో ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తామని తీసుకుపోతున్నారు. తీసుకెళ్తుంటే కొందరు దాన్ని ఆబ్జెక్షన్ చేశారు. ఓకే, అది అలా జరిగింది కాబట్టి నేను స్కూల్లోనే మళ్ళీ ఎవరైతే పేరెంట్స్ లేని పిల్లలు ఉంటారో, ఇంకా మరి పూర్ పీపుల్ ఎవరైనా ఉంటారో వాళ్ళని ఫైండ్అవుట్ చేసి నేను మొత్తం కిడ్స్ పంచుదామని ప్రిపేర్ అయ్యాను. అది పంచేస్తాను. స్కూల్ రీఓపెన్ ఫస్ట్ నుంచి అవుతుంది కాబట్టి పిల్లలు వచ్చాక నేను వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాను. చెప్పిన విషయం మొత్తం 550 కిట్స్ వచ్చాయి. సమాధానం కార్ లో తీసుకెళ్లారు ఎందుకు, వాళ్ళ సరౌండింగ్స్ లో ఎవరైనా అవసరమైన పిల్లలు గాని ఫ్యామిలీస్ గాని ఉంటే ఇవ్వడానికి తీసుకెళ్లారు. మరి బైక్ మీద తీసుకెళ్ళిన వారు? అదే సార్, బైక్ మీద సార్ వచ్చింది కాబట్టి బైక్ మీద వెళ్ళారు. కార్ లో వచ్చింది కాబట్టి వీళ్ళు కార్ లో. ఇప్పుడు విద్యార్థికి ఇవ్వాల్సిన అక్షయపాత్ర బయట మీరు డొనేట్ చేసుకోవచ్చా, పంచవచ్చా? పాడైపోయే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి మానవతా దృక్పథంతో మేము ఇద్దామని అనుకున్నాం సార్. ఉన్నతాధికారుల సమాచారం ఉందా? ఇది డిఈఓ ద్వారా రాలేదు సార్, అక్షయ పాత్ర నుంచి వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఇచ్చారు కాబట్టి నేను ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు. సర్పంచ్ గారికి మాత్రమే చెప్పాను, చెప్పి చేశాను సార్.